బాస్, అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. అడగండి. ఊర్లో సమస్య సమస్య అన్నారే. అవును. ఏం సమస్య బాస్? నేను లవ్ చెప్పిన వెంటనే కావ్య పెట్టిన ఫస్ట్ కండిషన్ దొంగ పెళ్లి చేసుకోకూడదని. ఏం జరిగినా సరే పెద్దవాళ్ళ అనుమతితోనే మా పెళ్లి జరగాలి, అదే తన కోరిక. నా ఆశయం కూడా అదే. బాస్, మీ లవ్ మ్యాటర్ మీ ఇంట్లో తెలుసు కదా, అన్న వదిన తీసుకెళ్లి పిల్లని అడగొచ్చుగా. రాఘవన్ అడిగాడు కదా ప్రాబ్లం ఏంటని, ఆ ప్రాబ్లం వల్లే ఇదంతా. కావ్య అని ఒకడు వన్ సైడ్ గా లవ్ చేశాడు, తనకే తెలియకుండా తన ఇంటికి పిల్లని అడగడానికి వెళ్ళాడు. ఊర్లో ఎవరైనా ప్రేమించుకున్నారంటేనే తనకి నచ్చదు, అందులో తన కూతుర్నే ఒకడు ప్రేమించాడంటే ఊరుకుంటాడా? కుటుంబంతో సహా పిల్లని అడిగిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మనం వెళ్ళి అడిగితే ఏమవుతుంది బాస్? చెప్పులతో కొట్టారు మీ అన్న వదిన. అరే మీరు వేరే బాస్. మా అన్న వదిలని తీసుకువెళ్ళి ఇలా ఏదైనా జరుగుంటుంటే నా లవ్ పని అయిపోయినట్టే. బాస్, మీ లవ్ మ్యాటర్ మీ ఇంట్లో ఎలా తెలిసింది? ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నారు బాస్? నా బర్త్డే రోజే మా అన్నయ్యకి మేము దొరికిపోయాం. హే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పిల్లలు అనాథ అవ్వకూడదని పెద్దోళ్ళు కష్టపడి పెంచుతున్నారు, పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఏదో మా వల్ల అయినా చిన్న సహాయం, సపోర్టుగా లేకపోయినా ఏదో మా వల్ల అయినా చిన్న సహాయం చేస్తున్నాం. బాబు, ఈ ఊర్లోనే నా కొడుకు డాక్టర్గా ఉన్నాడయ్యా. వాడి చేతిలో నేను ఒక్కరోజు కూడా భోజనం చేయలేదు బాబు. నువ్వు చల్లగా ఉండాలి బాబు, నీ చల్లగా ఉండాలి. కృష్ణ, కృష్ణ, ఈ కృష్ణ ఏమైంది? ఏమీ లేదు, ఇంత ఏర్పాటు చేశావు, ఒక మాట చెప్పలేదు. దీనిలో చెప్పడానికి ఏముంది? నీకేం కావాలో నాకు తెలీదా? లేదు. ఇలా అంతా ఫీల్ చేయొద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా మీ అమ్మ నీకు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు ఎదురే ఉన్నా వీళ్ళ మూలంగా వాళ్ళని చూసుకోవచ్చు. తాను ఎప్పుడు నీతో పాటే ఉందని నువ్వు అనుకో. కావ్య, ఐ లవ్ యూ కావ్య. అన్నీ మంచి విధంగా జరుగుతాయండి. మీకు చెప్పిన డేట్కి మీ చేతికి తాళాలు అప్పగిస్తాను. ఒక్క నిమిషం. అక్క. అరే రే అక్క, పిలిచారా? రామా, కూర్చో. లేదు, పర్వాలేదన్నా. ఆయనే నీతో ఏదో మాట్లాడాలంటున్నారు నా దగ్గర. పర్వాలేదు, కూర్చోమ్మా. దేవి, గారెలు పెట్టు. ఆహా, వద్దు, ఇప్పుడే తిన్నాను. నీకు సపరేట్గా చెప్పాలా? కూర్చోరా. నేను ఎందుకు పిలిచానో నీకు తెలుసా? లేదు, తెలీదన్నా. నేను ఏ విషయాన్ని తెరచాటుగా మాట్లాడను, స్ట్రైట్గా మ్యాటర్కి వస్తున్నా. కృష్ణ, నువ్వు లవ్ చేస్తున్నావా? నీళ్లు తాగు. అడిగేది నేనేనమ్మా, కృష్ణను లవ్ చేస్తున్నావా? ఇది చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచన? లేదు, ఎలా చెప్పాలని. మా దగ్గర చెప్పడానికే ఇంతగా ఆలోచిస్తున్నావు, అంటే మీ ఇంట్లో ఎలా చెప్తావు? లేదన్నయ్య. చెప్పమ్మా. భయం అంతా ఏం లేదు, మా ఇంటి గురించి నాకు బాగా తెలుసు.
అంటే నువ్వు మా ఇంటికి కొడలుగా రావడంలో మాకెటువంటి అభ్యంతరం లేదు, కానీ మీ ఇంటి వాళ్ళ పరిపూర్ణ సమ్మతంతోనే రావాలి. ఏంటి నేను చెప్పేది అర్థమవుతుందా? అంతవరకు శ్రద్ధగా చదువుకో, సరేనా? సరే అన్నా. తినేసి వెళ్ళమ్మా. నేను తిన్నాను. హే, వెళ్ళి పంపించరా. ఇక్కడే ఉండాలి, ఏది కనపడలేదు. అది కాలు తిను.